ఇలా ఒక హీరోకి ఇంత దగ్గరగా ఉండి తన మూవీ ట్రైలర్ని అంత పెద్ద స్క్రీన్ మీద చూస్తాను అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే మీలాగా నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మీలాగా ఎంజాయ్ చేస్తూ ఉండమని, బికాస్ ఇలాంటి టైం మళ్ళీ మీ లైఫ్లో రాదు. దట్స్ వై ప్లీజ్ ఎంజాయ్ లైఫ్. గుడ్ మార్నింగ్ గైస్, ఇప్పుడు టైము 6 అవుతుంది. ఇప్పుడే కొద్దిగా లేచి రెడీ అయ్యాను కాలేజ్కి. ఇప్పుడు 7కి బస్సు వచ్చింది, బస్ ఎక్కి మనం కాలేజ్కి వెళ్ళాలి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా కాలేజ్లో యాన్యువల్ డే సెలబ్రేషన్ జరగబోతున్నాయి అన్నమాట. నిన్న మొన్న 2 రోజులు మా కాలేజ్లో ఫెస్ట్ జరిగింది. మొన్న కల్చరల్స్, స్పోర్ట్స్, నిన్న టెక్నికల్. ఈ 2 రోజులకి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, మిస్ అయితే చూడండి. ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేషన్స్. ఫస్ట్ రోజు బోయపాటి సీని గారు గెస్ట్గా వచ్చారు. మరి ఈరోజు ఎవరు వస్తున్నారు అంటే హీరో గోపిచంద్ గారు. థంబ్నెయిల్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, హీరో గోపిచంద్ గారు మా కాలేజీకి గెస్ట్గా వస్తున్నారు ఈరోజు. ఇప్పుడు జనరల్గా యాన్యువల్ డే అంటే ఏంటి, మన పుట్టినరోజుని మనం మన బర్త్డేగా ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో కాలేజీ పెట్టిన రోజుని యాన్యువల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. మన పుట్టినరోజు అప్పుడు మనం కేక్ కట్ చేస్తాం, మన ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాం, మన ఫ్రెండ్స్ మనకి గిఫ్ట్లు కూడా ఇస్తారు. మరి కాలేజ్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుంది అంటే, కాలేజ్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. మా కాలేజ్లో అయితే దాదాపు ఒక 5,000 మంది దాకా స్టూడెంట్స్ ఉన్నారు, 5,000కు పైగానే ఉన్నారు. వాళ్ళలో ఉన్న టాలెంట్ని, క్రియేటివిటీని బయటికి తీసుకొని వచ్చి 10 మందికి తెలిసే విధంగా చేయటమే ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట. ఈరోజు యాన్యువల్ డే కాబట్టి మొత్తం ధూమ్ ధామ్ ఉండబోతుంది. అసలు వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. లాస్ట్లో అయితే ఫుల్ డ్యాన్స్ చేసి పెచ్చ పెచ్చగా ఎగురుతాం అనమాట. అసలు అవి మాత్రం అసలు మిస్ అవ్వద్దు భయ్య. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ లెట్స్ రోల్ ద ఇంట్రో. ఆగండి. మన కాలేజీ వాళ్ళు ఎవరైనా మన వీడియోలు చూస్తుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అప్పుడే కదా వాళ్ళకి తెలిసేది అసలు మన కాలేజీకి సంబంధించిన వీడియోలు ఎట్లా అప్లోడ్ చేస్తున్నారని. షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ. ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు చూడండి ఇంట్రో. ఇప్పుడు టైము 10:30 అయింది. ఇప్పుడే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లు స్టార్ట్ చేశారు. మనోళ్ళందరూ మంచి ఊపు మీద ఉన్నారు. గెస్ట్ వచ్చిన తర్వాత అసలైన పర్ఫార్మెన్స్లు స్టార్ట్ అవుతాయి. ఆ మెయిన్ కెమెరా మన వైపు వస్తే చాలు, అందరు అరుపులే. ఇంకా ఏమ్మా నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? అలా పర్ఫార్మెన్స్ చూస్తా ఉన్నాం. టైం 11 అయింది. అందరూ లేచి నుంచున్నారు, నుంచొని అటు ఇటు చూస్తూ ఉన్నారు. అరుపులు డబల్ అయ్యాయి. ఎందుకో తెలుసా, ఈరోజు ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన గోపిచంద్ గారు మన కాలేజీలో అడుగు పెట్టారు కాబట్టి చాలామంది పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఫోటోలు షేక్ హ్యాండ్ల కోసం. ఇక్కడ
ఇప్పుడే అసలైన ఈవెంట్ స్టార్ట్ అయింది. ఒక మంచి క్లాసికల్ పర్ఫార్మెన్స్తో ఈవెంట్ని స్టార్ట్ చేశారు. క్లాసికల్ పర్ఫార్మెన్స్ తర్వాత మనోళ్ళందరూ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గెటప్లు ట్రై చేసినట్టున్నారు. వాటితో ర్యాంప్ వాక్ చేస్తూ మన ముందుకు వచ్చారు. నాకైతే ఒక్కొక్క కాస్ట్యూమ్ని చూస్తే భలే అనిపించింది భయ్య. ఇప్పటిదాకా నేను టీవీలో కూడా అన్ని గెటప్లు చూడలేదేమో. ఇప్పటి వరకు మనం చూసింది వింటేజ్ స్టైల్, ఇప్పుడు మనం చూడబోయేది మోడర్న్ స్టైల్. చిన్నప్పుడు ఫ్యాషన్ టీవీలో చూసేవాడిని, ఇప్పుడు లైవ్లో చూస్తున్నా. ఫ్యాషన్ ర్యాంప్ వాక్ తర్వాత ఇంకొన్ని పర్ఫార్మెన్స్లు జరిగాయి. గోపిచంద్ గారిది కొత్త సినిమా భీమా థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఆ మూవీలో ఒక వీడియో సాంగ్ వేశారు, ఆ తర్వాత ట్రైలర్ కూడా వేశారు. ఇలా ఒక హీరోకి ఇంత దగ్గరగా ఉండి తన మూవీ ట్రైలర్ని అంత పెద్ద స్క్రీన్ మీద చూస్తాను అసలు నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ మన లైఫ్లో ఇలాంటి మూమెంట్స్ చాలానే జరుగుతాయి, అన్నీ కవర్ చేద్దాం. ఆ పెద్ద స్క్రీన్ మీద ఆ ట్రైలర్ చూస్తుంటే అసలు రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. ఆర్విఆర్ చేసి అంటే ఇంత పవర్ఫుల్గా ఉంటుందా అని గోపీచంద్ గారికి అనిపించేలా అరిశారు. గోపీచంద్ గారి సినిమా జర్నీ మొత్తాన్ని ఒక 2 మినిట్స్ ఏవీ రూపంలో చూపించారు, అదైతే అసలు అదిరిపోయింది.
గోపి చందనలో నాకు బాగా నచ్చేది తన స్మైల్, చాలా న్యాచురల్గా ఉంటుంది. సినిమాల్లో టీవీలో చాలాసార్లు చూసే కానీ లైవ్లో ఇంత దగ్గరగా చూడటం ఫస్ట్ టైం. తర్వాత గోపీచంద్ గారితో ఫోటో దిగే ఛాన్స్ రాదని ఇంకా నేనే ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను, మెమొరీగా అదే ఉంటుందిలే అని. అందరూ స్టేజ్ మీదకి వచ్చారు, గోపీచంద్ గారు స్పీచ్ మొదలు పెట్టారు. ఏం చెప్పారో మీరే చూడండి. హాయ్ ఎవ్రీవన్, బాగున్నారా? First of all, I like to thank to the management of RVR and JC College for inviting me here. Because ఇంత ముందు చాలా సార్లు 2-3 times అడిగారు, కానీ అప్పుడు షూటింగ్స్ వల్ల కుదరలేదు. ఈసారి ఎలాగైనా రావాలనుకున్నాను, బట్ వచ్చిన తర్వాత తెలిసింది ఐ మిస్డ్ అని. బికాస్ మిమ్మల్ని అందరూ చూస్తుంటే ఐ రిమెంబర్డ్ మై కాలేజ్ డేస్. బీయింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఐ క్యాన్ సీ యువర్ ఫేసెస్, హౌ యు ఆల్. ఎందుకంటే మీలాగా నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మీలాగా ఎంజాయ్ చేస్తూ ఉండమని. బికాస్ ఇలాంటి టైం మళ్ళీ మీ లైఫ్లో రాదు. దాట్స్ వై ప్లీజ్ ఎంజాయ్ లైఫ్, ఎంజాయ్ దిస్ ఇంజనీరింగ్ కోర్స్ అండ్ ఆల్. అండ్ ఐ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్, బికాస్ మీ హ్యాపీ ఫేసెస్ చూసి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అట్ ది సేమ్ టైం ఇందాక ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ చాలా సూపర్బ్గా పర్ఫామ్ చేశారు. బికాస్ స్టేజ్ మీద ఇంతమంది ఆడియన్స్ ముందు పర్ఫామ్ చేయడానికి గట్స్ ఉండాలి. అండ్ కంగ్రాచులేట్ టు ఆల్ ది participants who participated and did a very good job. At the same time, definitely andaru baaga enjoy chestunnaru anukuntanu. Mimmalni andarni chusi naaku chaala chaala santoshanga undi, because itlane happyga baaga enjoy cheyandi. The life will be very good for you all. I all wish you all the best for your future. At the same time, thank you for all of you for inviting me. And my movie Bhima is releasing on March 8th. Please go and watch it in the theaters. You people will enjoy it. Thank you so much. Thank you. స్టేజ్ మీద గెస్ట్లు అందరూ ఉన్నారు, స్టేజ్ కింద స్టూడెంట్స్ అందరూ కుర్చీలో కూర్చొని ఈవెంట్ చూస్తా ఎంజాయ్ చేస్తున్నారు. కెమెరామెన్లు కోఆర్డినేటర్లు అందరం స్టేజ్ దగ్గర వర్క్ చేస్తా గెస్ట్ని చాలా దగ్గరగా చూస్తా ఎంజాయ్ చేస్తున్నాం. స్పీచ్ అయిపోయిన తర్వాత మా కాలేజీలో ఉన్న మెరిట్ స్టూడెంట్స్కి, ఇన్నోవేటివ్ స్టూడెంట్స్కి ఈరోజు ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన వాళ్ళ చేతుల మీదుగా స్కాలర్షిప్ అమౌంట్ ఇచ్చారు. అలా స్టేజ్ మీద గెస్ట్తో స్కాలర్షిప్ అమౌంట్ తీసుకోవడం అంటే వాళ్ళకి ఒక ప్రైడ్ మూమెంట్ కదా. గెస్ట్ ఆఫ్ ఆనర్ ఆఫ్ టుడేస్ ఫంక్షన్ శ్రీ తొట్టెంపూడి గోపిచంద్ గారు టు డిస్ట్రిబ్యూట్ ది ఎండోమెంట్ అవార్డ్ చెక్స్ టు ది స్టూడెంట్స్ హూ సెక్యూర్డ్ హైయెస్ట్ మార్క్స్. ఇంకా గోపిచంద్ గారికి సన్మానం చేశారు. వన్స్ అగైన్ థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్ ఆర్బిఆర్ అండ్ జేసీ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికి, స్పెషల్లీ థాంక్యూ సో మచ్. గోపిచంద్ గారు వెళ్ళిపోయాక నేను స్టాల్స్ వైపు వెళ్ళాను. మా ఫ్రెండ్స్ తో కొద్దిసేపు తిరిగి తిని గేమ్స్ ఆడాము. ఇంకొన్ని గంటల్లో జార్స్ కాంపిటీషన్ మొదలైద్ది. అంటే మా కాలేజీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ మధ్యలో ఒక కాంపిటీషన్ జరిగిద్ది అనమాట. ఆ కాంపిటీషన్లో స్కిట్లు, పర్ఫార్మెన్స్లు, డ్యాన్సులు మొత్తం ఉంటాయి. అసలైన ఊపు అప్పుడుంటుంది. వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయింది కాబట్టి 2 పార్ట్లుగా కట్ చేశాను. ఇది పార్ట్1. పార్ట్2 వెంటనే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పార్ట్2 కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వెంటనే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.